దివిసీమ ఉప్పెన సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజు వచ్చిన జల ప్రళయం వేల మందిని పొట్టన పెట్టుకుంది. కడలి ఉప్పొంగి లంక గ్రామాల్లో కడుపు కోత మిగిల్చింది. ఊళ్లకు ఊళ్లను నామరూపాలు లేకుండా తుడిచిపెట్టేసింది. ఈ విషాదం నేర్పిన పాఠంతో దివిసీమలో అల్లకల్లోల పరిస్థితులు ఎదురైనప్పుడు బయటపడేందుకు తుపాను షెల్టర్లు, కరకట్టలు నిర్మించారు. 4 దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ రక్షణ వ్యవస్థలు శిథిలావస్థకు చేరుకోవడంతో అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. దివిసీమ ఉప్పెన తాలూకా భయాలు అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు మండలాల ప్రజల్ని నేటికీ వెంటాడుతున్నాయి. 1977లో దివిసీమ ఉప్పెన తర్వాత 1978లో 3 మండలాల్లో ప్రభుత్వం 30 వరకు తుపాను షెల్టర్లు నిర్మించింది. సముద్రం పక్కనున్న గ్రామాల్లో ఒక్కసారిగా గాలి, వర్షం, సముద్రాల తాకిడి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు తుపాను షెల్టర్లు నిర్మించారు. ప్రస్తుతం వాటిలో కొన్ని పూర్తిగా పాడైపోగా కొన్నింటిని అధికారులు కూల్చివేశారు. 3 మండలాల పరిధిలో కృష్ణానదికి వచ్చే వరదల నుంచి రక్షణగా నిర్మించిన కరకట్ట గుల్లల మోద నుంచి ఉల్లిపాలెం వరకు సుమారు 30 కిలోమీటర్ల మేర దెబ్బతింది. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్లు కరకట్టను నిర్లక్ష్యం చేయడంతో తమ జీవనం ప్రశ్నార్థకంగా మారిందని తీర ప్రాంత గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 70 ఏళ్ల తుఫాను వచ్చింది, 714 మంది చనిపోయారు. 714 మంది చనిపోగా 1515 మంది 20 మంది మిగిలారంటే, ఆ మిగిలిన వారి గురించి తుపాను షెల్టర్ కట్టారు మాకు గవర్నమెంట్ వారు. ఇది శిథిలానికి వచ్చేసింది, 40 దాటిపోయినాయి. ఈ షెల్టర్ మాకు ఉపయోగపడదు. ఇక మీరు ఏదన్నా గవర్నమెంట్ సహాయంతో మంచి షెల్టర్ నిర్మిస్తే బాగుంటుంది. 80 నుంచి 90ల మధ్యలో తుపాను చాలా మందిని కాపాడింది. ఇది కొంతమంది నాగాలకి వెళ్ళినా ఉండ ఊరందరినీ కాపాడింది. ఇప్పుడు మాత్రం దీని లోపలికి వెళ్ళినా కిందకి వెళ్ళినా భయం వేస్తుంది. మొత్తం బెచ్చులన్నీ ఊడిపోతున్నాయి. ఇక ఇది ఉపయోగపడదు. ఇక తుఫానుగా వస్తాము, ఆ షెల్టర్ చూస్తేనేమో అదేమో పైన ఊడిపోయినట్టే ఉండయి. ఇక అది ఏమన్నా కత్తి మంచిది ఏదైనా చేస్తే కథ ఏదైనా మేము తలదాచుకుంటా కొంటదండి. మాకు ఈ సముద్రం కట్ట వలన చాలా ఇబ్బంది పడుతున్నాం. ఏ ప్రభుత్వం అయినా సరే కానీ ఈ కట్టని శుభ్రం చేసి దీన్ని ఒక రోడ్డు అంటే తారు రోడ్డు లాగా పోతే మాకు చాలా మేలు జరిగినట్టు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కరకట్టను బలహీనం చేశారని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ విమర్శించారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో భాగంగా కరకట్టకు మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. దివిసీమ ఉప్పెన అనేక పాఠాలను నేర్పింది. ప్రత్యేకించి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు అధిగమించడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామంగా ఇవాళ దేశం నిలిచిందంటే దానికి కారణం ఆనాడు వేసిన పునాదులని చెప్పి చెప్పచ్చు. ఆ తర్వాత ఒరిస్సాలో కూడా ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం అచేతనంగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిని ఆదుకున్న పరిస్థితి కూడా వచ్చింది. అలాగే ఇటీవల బుడమేరు వరదల్లో కూడా విశేషమైన కృషి జరగటం కూడా మనం చూసాం. అలాగే ఉద్దోత్ తుఫాను వచ్చినా, ఏ తుఫాను వచ్చినా, ఏ ఎలాంటి విపత్తు వచ్చినా ఆంధ్రప్రదేశ్ వల నిర్వహణలో మాత్రం ప్రథమ స్థానంలో దేశంలో ఉందని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. దాంతోపాటు వాళ్ళ ముందు చూపుతో కూడా వ్యవహరించి భవిష్యత్తులో ఎలాంటి విపత్తులు వస్తే వాటిని ఏ విధంగా తట్టుకోవాలి, ఏ విధంగా ప్రజలను సురక్షితంగా ఉంచాలని, దానికి కావాల్సిన నిధులను కూడా సమకూర్చుకుని కార్యక్రమం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇటీవల కృష్ణానదికి 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద రావడంతో ఏ క్షణం ఏం జరుగుతుందోనని దివిసీమ వాసులు భయాందోళనకు గురయ్యారు. కరకట్టలకు గండ్లు పడిన చోట ఇసుక బస్తాలు వేస్తూ రాత్రింబవళ్లు కాపలా కాశారు. 11 లక్షల క్యూసెక్కులకు మించి వరద వస్తే ప్రస్తుత కరకట్టలు తట్టుకోలేవని, పెను ప్రమాదం సంభవించొచ్చని స్థానికులు భయపడుతున్నారు. కరకట్టల ఎత్తు పెంచడంతో పాటు పటిష్టం చెయ్యాలని కోరుతున్నారు.